పల్లెవెలుగు న్యూస్ కి స్వాగతం. ఆళ్లగడ్డ పట్టణంలోని వైపీపీఎం కాలేజీ గ్రౌండ్లో సోముల రమణారెడ్డి జ్ఞాపకార్థం ఆర్ఆర్ క్రికెట్ టోర్నమెంట్ను బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సూర్యనారాయణరెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ, ఆళ్లగడ్డ పట్టణంలో 30 సంవత్సరాల క్రితం లాంటి క్రికెట్ క్రీడాకారులను తయారు చేసిన ఘనత సోముల రమణారెడ్డిదని గుర్తుచేశారు. అనంతరం రమణారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే క్రికెట్ క్రీడాకారులతో పరిచయ కార్యక్రమం చేసుకుని టోర్నమెంట్ను ప్రారంభించారు. కార్యక్రమంలో క్రికెట్ టోర్నమెంట్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్ సుబ్రహ్మణ్యం మరియు ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు కృష్ణవేణి, ప్రియ రమణారెడ్డి, మనవరాలు శ్రీజారెడ్డి మరియు పట్టణ ప్రముఖులు క్రీడాకారులు పాల్గొన్నారు. మధ్యకాలంలో మన ఆలగడ్డలో చాలా మంది క్రీడాకారులను, క్రికెట్ క్రీడాకారులను తయారు చేసి రాష్ట్ర స్థాయికి మరియు రంజీ స్థాయిలో ఆడడానికి ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇచ్చి క్రీడాకారులను తయారు చేసినటువంటి ఏకైక వ్యక్తి మా రమణారెడ్డి సార్ గారు. అలాగే మేము చదివేటప్పుడు 1992 నాకు బాగా గుర్తుంది, నేను అప్పుడు 8th క్లాస్ చదువుతున్నాను. ఇక్కడ ఈ కాలేజ్ గ్రౌండ్లో గ్రౌండ్లోకి రావాలంటేనే చాలా మంది భయపడేటువంటి వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఒక చెట్టు ఉండేది, ఆ చెట్టు ఆ బావిని చూసి ఎవరు కూడా రాకుండా ఉండే సార్. ఆ టైంలో రాయలసీమ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పెట్టి మొత్తం ఆ బావినంతా పూడి చేసి ఆ చెట్టు పడగొట్టి ఈ గ్రౌండ్ అంతా చాలా నీట్గా చేసినాడు. ఇదంతా కూడా మనము ఆయన చేసినటువంటి గొప్పగా చెప్పుకోవచ్చు. చాలామంది క్రీడాకారులను తయారు చేశాడు కాబట్టి ఆయన స్మారకంగా ఆనాటి ఆయన ఉన్నటువంటి సమయంలో క్రికెట్ ఆడుతూ ఆడి క్రికెట్ను డెవలప్ చేసినటువంటి ఓల్డ్ క్రీడాకారులు చాలామంది ఆయనను గురించి చెప్పుకుంటూ ఇప్పటికీ కూడా ఇంకా ఆయన మీద అభిమానంతోనే ఉన్నారు. వారందరూ కూడా కలిసి ఈరోజు ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, రోటరీ సభ్యులకు మరియు క్రికెట్ అభిమానులకు, రిపోర్టర్స్కి అందరికీ నా నమస్కారములు. ఈరోజు మనం ముఖ్యంగా ఇక్కడికి సమావేశం కారణం ఏంటంటే ఆర్ఆర్ క్రికెట్ కప్ టోర్నమెంట్ కోసం మనం ఇక్కడ అందరం కలిసాము. మీకు అందరూ తెలుసు, గతంలో 30 ఏళ్ల క్రితము, 25 ఏళ్ల క్రితము ఆల్మోస్ట్ 2011 కూడా మేము లాస్ట్ రాయలసీమ కూడా ఇక్కడ పెట్టాము. తర్వాత గ్యాప్ వచ్చింది. మన ఓల్డ్ ప్లేయర్స్ అంతా ఎంతో ఉత్సాహంతో గ్రూప్ ఓపెన్ చేశారు క్రికెట్ కింగ్డమ్ అని. ఆ గ్రూప్లో అందరూ యాక్టివ్ అయ్యి మనం కూడా ఆలగడ్డ ప్రేమతో మనం పిల్లప్పుడు ఇక్కడ ఆడినాం కాదు గ్రౌండ్లో, అందరూ కలిసి ఒక భారీ టోర్నమెంట్ ప్లాన్ చేయాలనుకున్నారు. ఇది నరసింహస్వామి తిన్నా సందర్భంగా ఒక స్టేట్ వైడ్ టోర్నమెంట్ జరుపుతున్నాము. దాంట్లో భాగంగానే మనం ఇప్పుడు ఒక ప్రీ మ్యాచ్ ట్రయల్ మ్యాచ్ మాదిరి ట్రయల్ టోర్నమెంట్ మాదిరి మనం అందరూ కండక్ట్ చేస్తున్నాం. అందువల్ల ఈ మ్యాచ్లో అందరూ పాల్గొని దీన్ని జయప్రదం చేస్తే కూర్చున్నాం. అలాగే మన ఇక్కడ విచ్చేసిన అందరికీ పేరు పేరున నమస్కరిస్తున్నాను. టైం లేదు కాబట్టి మ్యాచ్ స్టార్ట్ చేద్దాం జరిగింది కాబట్టి ఒకసారి రమణారెడ్డి గారికి నివాళులు అర్పించి అందరం, ముఖ్యంగా రమణారెడ్డి మనవరాయన శ్రీజ ఈ కార్యక్రమం చేయవలసింది కోరుతున్నాను.